पार्टी అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ రెండో వార్డ్ కౌన్సిలర్ గోనపల్లి దేవలక్ష్మి సంచివరెడ్డి ఆధ్వర్యంలో తెరాస పార్టీ 500 సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. మధూరు మండల కేంద్రంలో ప్రభుత్వ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో గడప గడపకు భగవద్గీత ధర్మ కార్యక్రమం చేపట్టారు. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల పాదాలను నమస్కరిస్తూ మేము ఈరోజు భగవద్గీత ప్రచారం సలాపూర్ అనే గ్రామంలో చేస్తున్నాము. నేను భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకం చెప్పాలనుకుంటున్నాను. అశుచ్యానవ్య శోచస్యం ప్రజ్ఞవాదాంత భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండిత. ఈ శ్లోకం ప్రకృతి పరమాత్మకు సంబంధించినది. భావము శోకింపదగని వాటి గురించి నీవు శోకించుచున్నావు, మరియు నీ ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ అంటే బుద్ధి, బుద్ధిని ఎలా ఉపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కలిగిన మరియు గతులు లేని వాటి గురించి బాగా పండుగ. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి పాదపద్మలకు నేను నమస్కరిస్తూ ఈరోజు సాలక్పూర్ గ్రామంలో ఆధ్యాత్మిక గ్రంథ పరిచయం జరిగింది. స్వామివారు రచించిన 100 గ్రంథాలు ఇంటింటికి వెళ్ళి భగవద్గీత, బైబిల్, ఖురాన్ యొక్క ఆవశ్యకతను ఈరోజు గ్రామస్తులందరికీ తెలియజేయడం జరిగింది. వారు ఎంతో సంతోషంగా స్వీకరించారు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాకాపురంలో హిందూ జ్ఞానవేదిక చేరియాల భువనగిరి జనగాం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఊర్లో భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 దైవ గ్రంథాలను సమన్వయపరుస్తూ స్వామివారు రచించినటువంటి 100 గ్రంథాలను ప్రతి ఇంటింటికి పరిచయం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ సాంప్రదాయాలు, హిందూ అంటే మతము అల్లుహీతో మొదలయ్యేది, అచ్చుయీతో మొదలయ్యేది, హిందూ అంటే జ్ఞానము అర్థం. హిందూ సాంప్రదాయాలు అంటే సాంప్రదాయం అనే ఒక కార్యంలో జ్ఞానాన్ని ఇమిడ్చి పెట్టినటువంటి విధానాలు. మనిషి పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే మనిషి చనిపోయేంత వరకు కూడా జ్ఞానం ప్రకారమే ఆ కార్యాన్ని చేసేవారు. కాబట్టి అటువంటి విషయాలు ఇమిడ్చి ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలనే గ్రంథాన్ని, అదేవిధంగా దేవాలయ రహస్యములు, దేవాలయాలలోని ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసే స్వామివారు రచించినటువంటి దేవాలయ రహస్యాలనే గ్రంథము చాలా గొప్పనైనది. అందులో కూడా ఎన్నో ఆత్మజ్ఞాన విషయాలు అందులో ఉన్నాయి. దాని ద్వారా కూడా దేవాలయంలో ఉన్నటువంటి రహస్యాలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు అందరికీ పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా మతాతీత దేవుని మార్గం, అదేవిధంగా మత మార్పిడి దైవద్రోహం, ఈ విధంగా ఎన్నో గ్రంథాలు మొత్తము హిందూ జ్ఞానానికి సంబంధించినటువంటి, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథాలు 100 గ్రంథాలను ఈరోజు ప్రతి ఇంటింటికి పరిచయం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ఇది కుల మతాలకు అతీతమైనటువంటి జ్ఞానము, చాలా గొప్ప జ్ఞానము ఇది. ఇది భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 దేవ గ్రంథాలను సమన్వయపరచు స్వామివారు రచించినటువంటి గ్రంథాలు. ఇది ప్రతి మనిషికి కుల మతాలకు అతీతంగా ఇది ప్రతి మనిషికి అవసరమయ్యే జ్ఞానం. కాబట్టి ఇది ఈ సిద్ధాంతములో ఇటువంటి విధానం ఉందని ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు ఈ ఊర్లో మేము ప్రతి ఇంటింటికి ఈ యొక్క కుల మతాలకు అతీతమైనటువంటి గ్రంథాలను 100 గ్రంథాలను పరిచయం చేయడం జరిగింది. ఇది మా ముఖ్య ఉద్దేశం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోనే లక్ష్మణ్ గార్డెన్ ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ కి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో 1947 నుంచి నేటి వరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు.
ప్రకాశించి దాంట్లో ఎంతో కొంత సమాజిక సేవాభావంతో సమాజంలో అక్కడిలో ఉన్న వాళ్ళతో నిజంగా ఆకితో ఆకలితో అన్నాతితో ఉన్నటువంటి పేద ప్రజలకు అందించగలిగితే నిజంగా మన జీవిత ధన్యమే. అన్నదానానికి మించిన దానం లేదు, నేత్రదానానికి మించిన దానం లేదు, రక్తదానానికి మించినటువంటి దానం లేదు. రక్తదానం అంటే ఇంకొకరికి జీవం పోయడం, నేత్రదానం అంటే ఇంకొకరికి వెలుగు ప్రసాదించడం. ఇలాంటి ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు మన లైన్స్ లో చేస్తూ వస్తుంది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలి. మా మిట్టయ్య గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే గజ్వేలి నియోజకవర్గంలో మరి ఆయన ఈరోజు చైర్మన్ ఎన్నికైనారంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో భోగ హరినాథ్ రాసిన రచాకారుల దాడిలో మా అక్క ఓ సమిదగా అనే గ్రంథ ఆవిష్కరణ కుసుమ హరినాథ మందిరం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మనకు తెలియాలి. ఇంకా మున్ముందు ఈ ఇలాంటి ప్రేరణదాయకమైనటువంటి వారి కుళ్ళ మహానుభావులు కుళ్ళ విట్లాచార్య గారు, రంగయ్య గారు, ప్రభాకరాచార్య గారు, బ్రదర్ ఋషి గారు, అతడు వ్యాస ఋషి, అతడు వ్యాస ఋషి కాళిదాసాఖ్యకముల మన్ముఖేన సువాంగ్మయ మహిత ఫణితి, అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి. భార్యలు ఎవరు భార్యలు అంటే వారు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను పెళ్ళాడినటువంటి వాళ్ళు వాళ్ళు. అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో సుమారు అనేక మంది యొక్క మహిళల పుస్తకం తెంపుకున్నటువంటి యొక్క దుర్మార్గు రజాకారులు. అసలు అన్నం వండుకుంటూ తింటూ మాత్రమే తెలియనటువంటి ఒక పరిస్థితి, ఇల్లు తగలబెట్టినటువంటి ఒక పరిస్థితి, ఇందాక చెప్పారు ఋషి గారు చెట్టు పుట్టగోగలు పోయినటువంటి ఒక పరిస్థితి, అలాంటి పరిస్థితిలో దుర్మార్గంగా దాడి చేసినటువంటి ఒక రజాకారులు భర్తల ముందు భార్యలను అన్న ముందు చెల్లెలను దుర్మార్గంగా అత్యాచారం చేసిన. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను విద్యాశాఖ అధికారి రమాకాంతారావు ఆకస్మికంగా సందర్శించారు. కేజీవి మిర్దొడ్డిలో సెప్టిక్ ట్యాంక్ పైపులు పలిగి మొత్తం నీరు బయటకు వచ్చి దాన్ని రిపేర్ చేయించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం మన సాయంకాలం దృష్టికి వచ్చింది. నిన్న జీసీడీ గారు విజిట్ చేశారు. అదేవిధంగా ఏఎస్పీడి గారి ఆదేశాల ప్రకారం నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి నివేదిస్తే కలెక్టర్ గారు మనం కోరిన విధంగా 9th 10th పిల్లల్ని కేజీబీవి దుబ్బాక షిఫ్ట్ చేసి వాళ్ళకు అకాడమిక్ ఏ రకంగా కానీ అదే వాళ్ళకి తిండి పరంగా ఏమి ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లల్ని వాళ్ళకి హాస్టల్ పరంగా మన అడ్జసెంట్ కంటే పక్కనే ఉన్న మోడల్ స్కూల్ హాస్టల్కి షిఫ్ట్ చేస్తూ చదువుకోవడం మాత్రం ఇక్కడ చదువుకుంటారు ఇంటర్మీడియట్ పిల్లలు. ట్రంక్ పెట్టారు, ఇవన్నీ అనవసరమైన బుక్స్ బుక్స్ కూడా చాలా ఉంటాయి మీకు, అన్ని అవసరం లేదు మీకు. రెండింటిలో ఒక్కళ్ళే కిచెన్ వర్కర్స్ ని వనపర్తి జిల్లా పెంపేరు మున్సిపల్ పరిధిలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయ భూములను కాపాడాలంటూ జాతీయ బీసీ కమిషన్ లో ఫిర్యాదు చేయగా స్పందించిన సదరు కమిషనర్, రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, వనపర్తి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ యొక్క ఎండోమెంట్ స్థలాన్ని కాపాడాలని సందర్భంగా మనందరం ఐక్యంగా ఉండి ఇది సాధించుకోవాలని, ఈ సాధించేంత వరకు కూడా ఎవరు కూడా వెనుకడుగు వేయదని, ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. రాష్ట్రంలో గుర్తింపు
అది ముఖ్యంగా ఏమిటంటే మన చెప్పేరులో జరిగేటువంటి శనివారం రోజు జరిగేటువంటి సంత గురించి తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పెప్పేరంట పెద్ద సంత పెద్ద మార్కెట్ జరుగుతుందనే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అలాంటి ప్రత్యేకమైన పేరును ఆ పెప్పేరు సంతను కాపాడుకోవాల్సిన బాధ్యత పెప్పేరు ప్రజలపై అందరిపై కూడా ఉంది. నేడు జరుగుతున్నటువంటి గతంలో ఒక 2 ఎకరాలు ఓఆర్సీ ఇస్తే ఆ రోజు పాలకులు పెప్పేరు ప్రజల వెంబడి ఉండి ఆ ఓఆర్సీని రద్దు చేయించడం జరిగింది. కానీ ఈరోజు పాలకులే ఓఆర్సీకి ప్రోత్సహించి ఓఆర్సీని ఇప్పించే బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. మన దురదృష్టం ఏంటంటే పెప్పేరు ప్రాంతం మీద వారికి ఎలాంటి ప్రేమ లేదు. అటువంటి ఎలాంటి ఉద్యమాలకైనా పెప్పేరు ప్రజలు వెనుకాడరు. ఎంతటి గొప్పవారినైనా వాళ్ళ మెడలు వచ్చి ఈ పెప్పేరు సంతను కాపాడుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట అక్కరపేట మండలం చౌడుతాండా గ్రామానికి చెందిన గిరిజనులు ఆందోళన నిర్వహించారు. ఇతరులకు పట్టా చేశారనే విషయంపై ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గిరిజనులు ఈ మండలకు చెందిన దాదాపు 50 కుటుంబాల గిరిజనులు ఈ యొక్క వ్యవసాయ భూమిపైనే ఆధారపడి గత 60 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న క్రమం మరి ఇప్పుడు ఉన్న ఫలంగా ఇతరులకు మరి అధికారులు వీళ్ళకి కనీసం సమాచారం ఇవ్వకుండా కనీసం పట్టా సమాచారం ఫీల్డ్ ఎంక్వైరీ జరగకుండా ఇతరుల పేరు మీద పట్టా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 తండాల ప్రజలు మరి 50 కుటుంబాలు దాదాపు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మరి అధికారులు మరి ఆర్టీఓ గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి దొర 2 దొరలున్నాయి లక్ష్మరా దొర కొండలరా దొర మేము ఉన్నాం కదా మీకు ఎందుకు అని మాకు పోలు పెట్టించిండు బావి తవ్వించిండు. ఒక్కొక్క బావి 16 కొలలు 17 కొలలు ఉన్నాయి. 4 ఒక్కొక్క బోర్లో 4 మోటార్లు పడ్డాయి. 4 మోటార్లు వేసినాం బోర్ వేసినాం. ఇప్పుడు మా కొడుకులు కొడలు మాకు తీరుతారు జేసీబీ తెచ్చినావు ట్రాక్టర్ తెచ్చినావు ఒక్కొక్క గడ్డ ఉండే వంపు ఉండే అని రొప్పించుకొని మడి చేసుకొని దేశం పోయి కూలి చేసి కైకిలు చేసి అని రేవు చేసి మేము బుక్కెడు తినేవారకే దూర మా దగ్గర దుంజుకొని పట్టలు పట్ట చేయించుకుంటారు. ఇది మా ఎట్లా బతకాలి మేము భూమి మీద ఏం కైకిలు చేసి బతకాలి ఏ రోడ్డు మీద రోడ్సి బతకాలి మేము